ఎస్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు ఈ నేపథ్యంలోనే బాబుపైకి గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు దీంతో ఆ రాయి చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుకు తగలడంతో గాయాలయ్యాయి ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తన రోడ్ షోకు పోలీసులు సరైన భద్రత కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మీ అంతు చూసే వరకు నిద్ర పోనంటూ రాయి విసిరిన వ్యక్తులను ఉద్దేశించి హెచ్చరించారు ఇప్పుడు 1000 రూపాయలు అవునా కాదా ఆ రోజు నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఇప్పుడు వస్తా ఉందా నేను అనుకున్నా నేను వచ్చాను కాబట్టి కరెంట్ ఆఫ్ చేస్తారని ఇంకా ఆఫ్ చేయలా అంటే నిన్నే చూశారు అనంతపూర్ జిల్లాలో నేను ఎప్పుడైనా తీగలు పడిపోయి ఎవరైనా చనిపోతే నేను ఒప్పుకునేవాడినా తమ్ముళ్ళు ఈరోజు కరెంటు తీగలు పడిపోయి ఆరు మంది చనిపోతే జగన్ రెడ్డికి చలనం లేదు మాట్లాడడు సరి చెయ్యడు ప్రాణాలంటే లెక్క లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అవునా కాదా ఇంకొక పక్క చూస్తామంటే తమ్ముళ్ళు ఇవే కాదు అన్ని రేట్లు పెరిగిపోయి ఆయన అంటున్నాడు ఏ తమ్ముడు మీలో నాకంటే ఆవేశాలు ఎక్కువగా ఉన్నాయి నాకే కోపం ఉందంటే మీలో ఇంకా ఎక్కువ కోపం ఉంది నాటకాల రాయణ్ణి సాగనంపడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అందుకే అంటున్నాడు జగన్ రెడ్డి 175కు 175 గెలుస్తాడంట ఏం తమ్ముళ్ళు గెలుస్తాడా గెలిపిస్తారా మీరు అంటే నేను ఒకటే చెప్తున్నా జగన్ రెడ్డి నువ్వు చేసే అరాచకాలకి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా ఎన్నికల తర్వాత నువ్వు ఉండేది జైల్లోనే నీ పార్టీ బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం కలిపేస్తామా లేదా ఇలాంటి పార్టీ అవసరమా ఈ రాష్ట్రానికి తమ్ముళ్ళు ఎవరైనా కడుపు నిండా తిని తింటున్నారా అప్పులు లేకుండా ఎవడైనా ఉన్నాడా మీలో ఏంటి మన కర్మ నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి వల్ల సంవత్సరానికి 100,000 రూపాయలు అదనంగా కుటుంబానికి భారం పడింది అవునా కాదా మీకిచ్చేది గోరంత దోచుకునేది కొండంత అవునా కాదా అంటే ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా